డైరెక్ట్ అందరూ. ఓకే ఓకే. సో ఎనీవే, అయితే ఓవరాల్గా సిబిఐ అవినాష్ రెడ్డి గారి విషయంలో మాత్రం అనుమానాస్పదంగా మాత్రమే కాకుండా హాస్యాస్పదంగా పనిచేస్తాం. కారణం ఏంటంటే సిబిఐ నిజంగా ఆయన అరెస్ట్ చేయాలంటే ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి పులివెందుల్లో ఆయన ఇక్కడ హైదరాబాద్ నుంచి పులివెందులు వెళ్తుంటే ఆయన వెనకాల ఫాలో అవడం, పులివెందుల నుంచి ఆయన వాళ్ళ తల్లిని తీసుకుని కర్నూలు వెళ్తుంటేనే ఇంకో దగ్గరికి వెళ్తుంటేనే వీళ్ళ వెహికల్స్ ఫాలో అవ్వడం, మళ్ళీ వీళ్ళని తప్పించడానికి వాళ్ళు ఏదో అడ్డాలు పెట్టి వాళ్ళు తప్పించుకోవడం, మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చేయడం, ఇదంతా అవసరం లేదు. అసలు ఇందాక నుంచి మనం అరెస్ట్ 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 అని మాట్లాడుతున్నాం. 41 ఇచ్చారా అవినాష్ రెడ్డి గారికి ఇప్పటిదాకా? 160 సాక్షిగా అంతకుముందు చాలాసార్లు పిలిచారుగా, సాక్షిగా 160 ఇచ్చారు. ఆయన వచ్చారు, మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు 160 ఇచ్చారు. ఆయన ఏదో భయపడి ఆయన దాక్కుంటాడు తప్ప 160కి ఇంతకుముందు చాలాసార్లు 160 ఇచ్చినప్పుడు చాలాసార్లు వచ్చి కలిసిన మనిషి ఇవాళ 160 మళ్ళీ 160 ఇచ్చి పిలిస్తే రానంత మాత్రాన అర్జెంటుగా ఏదో జరిగిపోతుందని అసలు ఎందుకు అనుకుంటున్నాం? చాలా సందర్భాల్లో మనమే మాట్లాడుకున్నాం, 41 ఇవ్వకుండా తీసుకెళ్ళి ఎవరినన్నా అరెస్ట్ చేసి ఏ మామూలు మన పోలీసులు ఏపీ పోలీసులు కోర్టుకు తీసుకెళ్తే మీరు 41 ఎందుకు ఇవ్వలేదని చెప్పి అప్పటికప్పుడు బెయిల్ ఇచ్చి పంపిస్తున్నారు, మీరు వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నారు. 41 ఎప్పుడు ఇస్తారు మీరు? అతన్ని ఇప్పటికైనా ఈ రోజుకైనా నిందితుడిగా పిలుస్తున్నారా సాక్షిగా పిలుస్తున్నారా అంటే సందేహాస్పదంగా ఉంది. సాక్షిగా పిలిచినంతసేపు కూడా, సాక్షిగా పిలిచినంతసేపు కూడా అరెస్ట్ అనే మాట ఎక్కడుంది అసలు? అంటే పిలిచిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఏ నిమిషానైనా 41 ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చు, అది వేరే విషయం. 160 పిలిచి కూడా ఆయన అటెండ్ అయిన తర్వాత 41 ఇవ్వచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో ఆయన పిలిచారు కానీ అరెస్ట్ చేయలే. ఒక పక్కనేమో కోర్టుకి అవసరం అయితే అరెస్ట్ చేస్తూ ఉంటారు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా సుప్రీంకోర్టు మాకు మీ అరెస్టులతో సంబంధం లేదు, మీరు చేసుకోండి చేసుకోండి అన్నారు. సుప్రీంకోర్టు కూడా చేసుకోండి చేసుకోండి అంటే మేము చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంతకాలం కూడా ఇంకా 160 ఇస్తున్నారంటే ఏంటి అసలు? మేము అవసరమైతే అరెస్ట్ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇంకా 160 ఎన్ని సంవత్సరాలు, ఎన్నిసార్లు పిలుస్తారు 160తో? అంటే మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలి? ఆయన చాలాసార్లు అటెండ్ అయ్యారు కదా, మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు ఏది ఉందో అది అన్ని అఫిడవిట్లో మీరు చెప్పేశారు కదా, అక్కడక్కడ సాక్ష్యం చెప్పలేదు కదా మీరు, అందులో పలానా పని చేశారు పలానా పని చేశారని అఫిడవిట్లో ఇచ్చారు కదా, ఇంకా ఈ రోజు కూడా 160 ఇవ్వడం ఏంటి? ఇది అనుమానాస్పదం. వాళ్ళు రేపు పొద్దున అరెస్ట్ చేస్తారా? దానికన్నా కూడా ఈ రోజు దాకా ఇన్నిసార్లు 160 ఏంటి, 41 అసలు ఎప్పుడు వస్తుంది, 41 రానంతసేపు కూడా ఈ బ్యారికేడ్లు ఇవన్నీ ఎందుకు? ఒక పక్కన సిబిఐ ఈ పరిస్థితుల్లో ఉంటే అసలు ఆయన వెళ్ళి దాక్కోవడం ఏంటి? దాక్కోవడం అంటే పోనీ ఆయన పరిస్థితి ఆయన దాక్కున్నాడనేది కాదు, వీళ్ళందరూ అడ్డం పడ్డం బట్టి ఆయన దాక్కున్నాడన్న సందేహం వస్తుంది. ఆయన చెప్తున్నది మా తల్లిగారి కోసం అని చెప్తున్నారు, కానీ బయట అనుచరులు చేస్తున్న విధానం చూస్తే ఈయన దాక్కున్నాడా అని మనం వస్తాం. హాస్పిటల్లో వాళ్ళ తల్లి దగ్గర ఆయన ఉన్నాడు, మీడియా వెళ్తే ఏం అభ్యంతరం మీకు? ఏం అభ్యంతరం? మీ తల్లిగారికి ఏం జరిగింది మీడియా రిపోర్ట్ చేస్తుంది, ఏమిటి అందులో అభ్యంతరం? మీడియాని కొట్టేసి ఫోర్త్ ఎస్టేట్, మరి మనం చెప్పుకుంటాం ఫోర్త్ ఎస్టేట్ అని, ఫోర్త్ ఎస్టేట్ మీద దాడులు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఫోర్త్ ఎస్టేట్ మీద ఇంత దారుణంగా ఒకసారి కాదు రెండుసార్లు కాదు కంటిన్యూస్గా దాడులు జరుగుతుంటే ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు ఎందుకు గుర్తించట్లేదు? గుర్తించాలి కనీసం, మాట్లాడాలి కనీసం. స్టేట్ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి మొన్న ఆంధ్రజ్యోతి రిపోర్టర్ మీద దాడి జరిగింది అందరం చూసాం మనం. ఆ రోజు ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం? ఏమీ చర్యలు తీసుకోలేదు. మళ్ళీ నిన్న జరుగుతున్నాయి, రేపు మళ్ళీ ఈటీవీ అయింది, రేపు మీ టీవీ అవుతుంది, రేపు ఇంకో టీవీ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు లేవు, పోలీసులు తీసుకుంటున్న చర్యలు లేవు. అట్లాంటప్పుడు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అన్నట్ట కాదా? ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటున్న మీడియా మీద ఇన్ని దాడులు వరుసగా దాడులు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్ట కాదా? ఒక స్టేట్లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అవుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం గుర్తించాలా గుర్తించక్కర్లేదు రేపొద్దున మీరు ఏం చేస్తారనేది కాదు, ఎందుకంటే అలా జరుగుతుందని కనీసం అడగాల్సిన సందర్భం ఉందా లేదా? ఎవరు మరి కేంద్ర ప్రభుత్వం కూడా అడక్క, అమిత్ షా గారు కూడా అడక్క, రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోక పోలీసులు పట్టించుకోకపోతే మీడియా మీదే దాడులు జరుగుతుంటే వరుసపెట్టి
సామాన్యుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం మీ టీవీలో చూస్తున్నాం, ఆ రోడ్డు అంతా బ్లాక్ చేశారు. ఆ రోడ్లో అన్ని అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ 3-4 రోజులు బట్టి బట్ అసలు ఆసుపత్రి దగ్గర ఇటువంటి పరిస్థితి అనేది అసలు అసలు ఆసుపత్రి కాదు కదా, ఆసుపత్రి చాలా మంది పేషెంట్లు ఉంటారు. ఇప్పుడు మీరు ఇందాక మీ రిపోర్టర్ చెప్తున్న దాని ప్రకారం ఆసుపత్రి యాజమాన్యం దాన్ని మొత్తం క్లోజ్ చేసింది, ఆల్మోస్ట్ సీజ్ చేసింది అంటున్నారు. వాళ్ళ కాంపౌండ్ని వాళ్ళు సీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఆసుపత్రి యాజమాన్యానికి ఏమొచ్చింది? మిగతా వాళ్ళు రావద్దా మీ హాస్పిటల్కి? లోపల ఉన్న వాళ్ళు బయటికి రావద్దా? కర్నూలు ప్రతినిధి.